హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామీస్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం వింటున్నారు మీ మావా మహేష్తో మరి చక్కగా నిన్న మొన్న అయిపోయింది మళ్ళీ మండే షిరు అయిపోయింది నిన్న ఎక్కడ చూసినా ఏం చూసినా హాయిగా వాళ్ళ అమ్మలతోటి అందరు కూడా సెల్ఫీలు పెడుతూ ఉన్నారనమాట హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి సో ఈ రేడియో వింటున్న వాళ్ళందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే విషెస్ తెలియజేస్తున్నాము తెలుగు ఆయన రేడియో తరపున ఎస్పెషల్గా తెల్లారిందో మామ తరపున ఇక నిన్న ఏ రేడియో విన్నా ఏ టీవీ పెట్టినా అమ్మ గురించి చెప్తునే చెప్తునే చెప్తూనే చెప్తూనే ఉన్నారు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువ చాలామంది ఏం చేస్తున్నారంటే నిన్న అమ్మ ఈరోజు నీకు సెలవు అమ్మ అని చెప్తే అవునా ఎందుకే సెలవు అంటే ఈరోజు మదర్స్ డే కదమ్మా ఇంట్లో ఏం ఉండొద్దు అని చెప్పేసి ఈ బోర్డు అనే ఐటెం లేపించుకొని తినారు కదా ఐడా పర్వాలేదు అమ్మ సంతోషపడుతుంది బిడ్డలు తింటే చాలు కడుపు నిండా తింటే చాలు అంత గొప్పది అనమాట అయితే ఒకసారి ఏమైందంటే ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాడికి రెండు రోజులైంది ఒక్క పక్షి కూడా దొరకలేదు ఆకలి 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 మీద ఉన్నాడు నీళ్లు కూడా దొరకలేదు సరే ఇంకా వెతుకుతూ ఉన్నాడు అనమాట ఏదైనా ఒక పక్షి దొరకపోద్దా దాన్ని చెప్పేసి తినేద్దామో అని ఈ సందర్భంలో వాడికి ఒక కాకి ఎదురవుద్ది కాకి ఎదురై మాట్లాడుతున్నాడు అనమాట ఏరా ఎక్కడికి వెళ్తున్నావు ఏం లేదమ్మా ఇగో ఈ రెండు రోజులైంది భోజన చేయక ఈ పక్షులు గిట్లు ఏం దొరకట్లేదు ట్రై చేస్తున్నా అవునా ట్రై చేస్తున్నావా సరే చూడు మరి అక్కడ దూరంగా ఒక చెట్టు మీద నా చిన్న చిన్న పాపలు ఉన్నాయి వాటి మాత్రం ఏమనొద్దు నువ్వు అని చెప్పేసి అన్నదనమాట ఏ అట్లేం లేదులే అమ్మా నేను ఎందుకంటే నీ బిడ్డలను అయినా నీ బిడ్డలను నేను ఎట్లా గుర్తుపట్టాలమ్మా అంటే నా బిడ్డలు చాలా అందంగా ఉంటాయరా చాలా ముద్దుగా ఉంటాయరా చాలా బొద్దుగా ఉంటాయరా ఈ ప్రపంచంలో ఏ పిల్లలకు లేనటువంటి అందం నా పిల్లలకే ఉంటుంది అంత అందంగా ఉంటాయి నా పిల్లలు అని చెప్తే అవునా సరే అది అందంగా ఉన్న పిల్లల్ని ఏం తినలే అని చెప్పేసి అలా 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 వెళ్ళిపోద్ది ఒక దగ్గర వాడికి కాకి పిల్లలు దొరుకుతాయి ఆవేశంగా తినేస్తాడు వాడు తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంటే కాకి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే దాని పిల్లలు లేవు అరే పిల్లలు ఏమైపోయినాయి అని చెప్పేసి చూసే వరకు డౌట్ వస్తుంది డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎక్కడ ఉన్నాడా వీడు తీసుకెళ్తున్నాడా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వస్తాయి అనమాట రిటర్న్ వస్తుంటే ఎరా నా పిల్లలు ఏమైనా కనిపించాయా నీకు నాకేం కనిపించలేదమ్మా నీ పిల్లలు అరే నువ్వు నిజం చెప్పరా నువ్వు నువ్వు కనిపించాయా లేదా ఏం చేసావు ఆ పిల్లల్ని అంటే అక్కడ ఒక చెట్టు దగ్గర మాత్రం కొన్ని కాకి పిల్లలు కనిపించాయి యాక్చువల్గా నేను వాటిని ఏం చంపలేదు ఇగో ఈ జోల్లో పెట్టుకున్నాను మరి నువ్వు ఇది ఇది నీ పిల్లలు కావు కదా ఇవి ఈ కాకి పిల్లలు కదా ఇవి ఇవి నీ పిల్లలు అయితే కాదు కదంటే ఎవరే పిచ్చోడా అవి నా పిల్లలే అరే నీ పిల్లలు కానీ అంత అందంగా లేవు కదా అంటే అట్లేం లేదురా ఈ ప్రిపంచ ఈ ప్రపంచంలో తన బిడ్డలు తల్లికి ఎప్పుడూ అందంగానే కనబడతారు అందుకోసం అలా చెప్పానురా నేను అరే నా పిల్లల్ని అయితే ఏం చేయలే కదా ఏం చేయలేదు నువ్వు తొందరగా అడిగావు కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయాను వాటిని సరే ఇగో నీ పిల్లల్ని నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చేశాడు అనమాట అంటే పిల్లలు ఎలా ఉన్నా తల్లికి మాత్రం చాలా అందంగా కనబడతారట మా అమ్మ అంటది అరే మహేష్ నువ్వు నూట ఒక్క జిల్లా నువ్వు బిడ్డా అంట నాకు మా అమ్మ నువ్వు నూట ఒక్క జిల్లా అందగాను విరా మహేష్ అన్నప్పుడల్లా ఏం ఆనందం ఏం సంతోషం అరే నేను ఎంత చబ్బిగా ఉన్నా అదేంటి బొక్కగా అని చెప్పేసి ఓకే సో అమ్మ ప్రేమ అలాంటిది అనమాట కొడుకు నూట యాభై కిలోల బరువు అయిపోయినా కూడా బిడ్డ ఆ పక్కవైనా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అమ్మ ప్రేమ అలా ఏంటిదనమాట మొన్ననే మా అమ్మ వాళ్ళ హైదరాబాద్ వచ్చారు వస్తే అన్ని షాపింగ్ చేయించాను నిన్న ఆమె కోసం ప్రత్యేకంగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మ మరి మదర్స్ డే కదా అని చెప్పేసి అన్నాను అంటే చిన్న చిరునవ్వు నవ్వింది ఏంటని నవ్వు అన్నాను ఏ ఏంటి అయితే అంది అంటే ఏం కావాలో చెప్పు నీకు సరే ఈరోజు నువ్వేం వండకమ్మా నేనే వండుతాను అన్నీ అని చెప్పేసి అన్న నువ్వేం వండాల్సిన అవసరం లేదు మహేష్ నేను ఆల్రెడీ అన్నీ వండినారు సరే మాస్క్ ఇట్లా తెచ్చుకొనిపో గ్లౌజులు అన్నీ కూడా తెచ్చుకొనిపో పోదంప షాపింగ్ పోద మంచి శారీ కొనిస్తాపా నీకు అని చెప్పేసి అన్నాను మొన్ననే హైదరాబాద్లో కొనిచ్చినావు కదా నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో బిడ్డ నీకు లాక్డౌను సినిమాలు లేవు రిలీజ్ ఫంక్షన్స్ లేవు డబ్బింగ్స్ లేవు ఏమి లేవు నీకు డబ్బులు ఉన్నాయో లేవో వద్దులే అని చెప్పేసి అర్థం చేసుకుంది ఎంత గొప్పదే అనుకున్నా మా మనసులో సో మరి మై డియర్ మామైజ్ అండ్ మామైజ్ ఇక సరదాగా ఒక గంటసేపు బోళ్ళన్ని కబుర్లు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఏం టెన్షన్ పడకండి ఏమి చేయకండి అంత బాగానే ఉంది అంత సవ్యంగా ఉంది ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రమ్య గారికి అలాగే నరేష్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో తరపు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రమ్య అండ్ నరేష్ గార్లకు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ సో చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు మనం తెలియజేశాము అయితే వ్యాక్సిన్ సెకండ్ డోస్ మాకు జర్నలిస్ట్లకు ఇస్తున్నారు వెళ్ళి తీసుకోండి అని చెప్పేసి అన్నారు నేను ఆ స్లిప్ ఒకటి మర్చిపోయాను అలాగే మొబైల్లో అదొకటి ఉంది అప్పటికే ఇక చాలామంది మిత్రులు అందరు క్యూలో ఉన్నారు నాకు మా టైం అయిపోతుంది తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని చెప్పేసి అనుకున్నాను మళ్ళీ సెకండ్ సరే నేను మళ్ళీ వస్తాను కదా ఈ వీక్లో మళ్ళీ తీసుకుంటా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యాను ఫస్ట్ డోస్ అయితే పడిపోయింది ఓకే అయితే ఈ వ్యాక్సిన్ కూడా పెళ్ళికి అమ్మాయిని చూడడంలాగే అయిపోయిందండి మనం ఇప్పుడు పెళ్ళికి మనం ఎంగేజ్మెంట్కి లేకుంటే సారీ అమ్మాయిని చూడడానికి వెళ్తాం కదా మనం వ్యాక్సిన్ కూడా అలాగే అయిపోయిందనమాట అమ్మాయిని చూడడానికి పోయినట్టు అనిపిస్తుంది మొదట్లో ఏ అమ్మాయి నచ్చలేదు తర్వాత ఇప్పుడు ఏ అమ్మాయి దొరకట్లేదు వ్యాక్సిన్ కూడా అంతే మొదట్లో నచ్చలేదు ఇప్పుడు దొరకలేదు కదా ఇంకా బోళ్ళని కబర్ మాట్లాడుకుందాం తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమంలో ఐన్ ఆల్ వే మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది ఫ్రమ్ ఎస్ ప్రభాసాంధ్రుల గుండె తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో రేపటి నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది ఏంటి ఈ స్పెషల్ డ్రైవ్ తెలంగాణలో రేపటి నుంచి కరోనా రెండో డేస్ రెండో డోస్ లబ్ధిదారుల కోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతున్నారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు రెండో డోస్ వ్యాక్సినేషన్ జరగనుండగా తొలి డోసు తీసుకున్నట్లు సర్టిఫికేట్ చూపితే రెండో టీకాను కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారనమాట ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా రెండో డోసు ఇవ్వనుండగా ఆదివారం వ్యాక్సినేషన్ ఉండదని ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది సో ఆదివారం మనకి ఎట్టి పరిస్థితుల్లో దొరకదు అందుకోసమే నేను తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాను దయచేసి మీరు వ్యాక్సిన్ తీసేసుకోండి ఫస్ట్ డోస్ తీసుకోండి సెకండ్ డోస్ తీసుకోండి లేట్ చేయకండి చాలామంది అంటున్నారు మహేష్ గారు మా పేరెంట్స్ భయపడుతున్నారండి అదండి అదన్నీ ఏం లేదండి ఏం భయం ఉండదండి ఫస్ట్ మీరు ఇమ్మీడియట్గా మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇప్పించుకునే ప్రయత్నం చేయండి తీసుకునేటప్పుడు కరోనా ఒక్కసారి చెక్ చేసుకోండి కరోనా ఉందా లేదా అని చెప్పేసి అలాగే ఫీవర్ ఉందా లేదా రెండు చూసుకోండి అని చెప్పేసి నిన్న ఏమైందంటే నేను ఒక డాక్టర్ ఇంటికి వెళ్ళాను పెద్ద బిల్డింగ్ వాళ్ళది నేను వెళ్ళి చెప్పాను అన్నమాట హలో గుడ్ ఈవినింగ్ డాక్టర్ దిస్ ఈజ్ మామా మహేష్ అని హేయ్ మామా మహేష్ వెల్కమ్ యా సార్ మీతో టెన్ మినిట్స్ మాటలు సార్ అని చెప్పేసి అన్నాను యా వై నాట్ మహేష్ డెఫినెట్గా ఐ లవ్ టు టాక్ టు యూ మీరు కింద రిసెప్షన్లో ఒకసారి కలవండి అని చెప్పేసి అన్నారనమాట నేను రిసెప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఒక మేడం ఉంది అక్కడ హలో అండి సార్ మిమ్మల్ని కలవమన్నాడు అని చెప్పేసి అవునండి మీరు ఆ రూంలోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నదనమాట రూమా ఏంటండి రూమ్లోకి ఎందుకో అన్న ఏం లేదండి మీరు అక్కడ కూర్చోండి రూమ్లోకి వెళ్ళి నేను వస్తున్నాను అన్నదనమాట సరే ఏంది అని చెప్పేసి నేను అనుకున్నా అనుకున్న తర్వాత ఆమె కరోనా కిట్ ఒకటి తీసుకొచ్చింది కరోనా కిట్ ఒకటి తీసుకొని ఇప్పుడు మీకు కరోనా టెస్ట్ చేయాలండి అంటుదా మ్యామ్ అంటే ఏంటి మ్యామ్ ఇప్పుడు ఎందుకు కరోనా నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ అలాగే నేను ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నాను కోవిషీల్డ్ తీసుకున్నాను బాగానే ఉన్నాను కదా అంటే లేదండి ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ డాక్టర్ గారిని ఎవరు కలవాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు కరోనా టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పేసి అంటే పోయినసారి సరే చేయించుకుంటేనే రెండు రోజులు ముక్కు అంతా మండింది నాకు బాగా ఎంత పెద్దగా ఉంటుంది అది ముక్కులోకి వెళ్ళి తిప్పుతూ ఉంటారు ఆయబ్బా సరే అని చెప్పేసి సరే రెడీగా ఉండండి కొంచెం అటు సైడ్ చూడండి అని చెప్పేసి నేను కుర్చీ కుర్చీ మీద కూర్చుని పెట్టేసి అటు సైడ్ చూడండి చూశాను అది ముక్కు దగ్గర రాగానే మేడం మేడం ఆగండి 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 చూడండి మీరు చూడడానికి అలా టార్జన్లా ఉన్నారు మీ మీరు ఇంత భయపడుతున్నారు ఏంటంటే అంటే భయం అని కాదండి నాకెందుకో ఒక రకమైనటువంటి అది అని చెప్పేసి అన్నాను ఏం కాదండి జస్ట్ ఒక వన్ వన్ మినిట్ కూడా కాదండి థర్టీ సెకండ్స్ ఇది ముక్కులో పెట్టి తిప్పుతాను తిప్పిన తర్వాత ఇమ్మీడియట్గా అయిపోద్ది అని చెప్పేసి అన్న అన్న తర్వాత అబ్బా మేడం అని చెప్పేసి ఇక చాలా అంటే చాలా బలవంతంగా ఆ ముక్కులో అది పెట్టి తిప్పింది రాయన ముక్కులో పెట్టి తిప్పుతూ ఉంటే ప్రాణాలు పోయినాయి అది బయటకు వస్తుంటే ఆహా హాయిగా ఉంది దాని తర్వాత ఏమైపోయింది అదేదో తీసుకొని దానికి ఏదో ఇంకేదో లిక్విడ్ వచ్చేసి అది ఒక దాంట్లో వేసారనమాట ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేస్తారట కదా ఒకటి రెండు వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అట ఒకటి వస్తే కాదట అట్లా దాని మీద వేసారనమాట దాని మీద వేసారు వేసిన తర్వాత రెండు వస్తే మీకు పాజిటివ్ ఉన్నట్టండి ఒకటి వస్తే నెగిటివ్ అని చెప్పేసి అన్నదనమాట నేను ఫుల్ బిందేహస్తు ఉన్నాను అరే మనకు అటువంటి సిమ్టమ్సే లేవు కాకుంటే అసింప్టమాటిక్ వస్తే ఎలా అని ఒక రకంగా భయం వేసింది అమ్మయ్యా డాక్టర్ దగ్గర రావడం మంచిదే అయిపోయింది మొత్తానికైతే కరోనా టెస్ట్ అయితే చేయించుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను సరే అప్పటికే ముక్కంతా మండుతుంది చికాక్గా ఉంది గుండెలు నిండా ఇట్లా శ్వాస తీసుకున్నాను ఏ ముక్కులో అయితే ఆ పుల్ల పెట్టిందో ఆ ముక్కు నుంచి వదిలిపెట్టేశాను అట్లా పది పదిహేను సార్లు చేశాను చేసిన తర్వాత రిలీఫ్ అయింది దాని తర్వాత సార్ అన్నది అనగానే అమ్మ ఈ సార్ అనే పదంలో ఇంత మాడ్యులేషన్ ఉంది ఏంది గొప్పది ఏంది ఏమన్నా సార్ మీకు నెగిటివ్ వచ్చింది సార్ అన్న అమ్మాయ్యా మీకు నెగిటివ్ వచ్చింది సార్ మీరు సార్తో మాట్లాడచ్చు ఇమీడియట్గా సార్ దగ్గర నుండి కాల్ వచ్చేసింది మహేష్ గారు హ్యాపీగా రండి పైకి విల్ హ్యావ్ ఏ నైస్ టీ అండి అని చెప్పేసి అన్నారు అబ్బు నెగిటివ్ వస్తేనో టీ పాజిటివ్ వస్తే అట్నుంచి వెళ్ళటి ఇంటికి వెళ్ళిపోవాలి సరే సార్ వచ్చేస్తున్నా అని చెప్పేసి వెళ్ళి డాక్టర్తో మాట్లాడొచ్చానమాట ఇప్పుడు ఏ హాస్పిటల్కి మీరు ఎవరైనా డాక్టర్ని కలవడానికి వెళ్ళినా ఇటువంటి మీరు కరోనా టెస్ట్ చేయించుకుంటేనే వాళ్ళు రా అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఏది ఏమైనా మన మంచి కోసమే ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ 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 జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు కదా అందుకోసం చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బెంగళూరులో కరోనా వచ్చిన ఒక పదహారు వేల మంది పేషెంట్ల తాలూకు అడ్రస్ లేవు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని వస్తున్నారు బెంగళూరు మొత్తం ఈ పదహారు వేల మంది తిరుగుతూ ఉన్నారట అండి ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ కావడం లేదట మరి ఈ పదహారు వేల మొన్నటి వరకు మూడు వేల మంది ఉండే ఇప్పుడు పదహారు వేల మంది అలా బెంగళూరు మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉన్నారట బెంగళూరులో ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఏమండి మిమ్మల్ని బెంగళూరులో ఉన్నారా ఉంటే వాళ్ళకి చెప్పండి ఒకసారి మీ బెంగళూరులో పదహారు వేల మంది అడ్రస్ గల్లంత అయిందట వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తిరుగుతూ ఉన్నారట ఇది చాలా అంటే చాలా డేంజర్ అందుకోసం ఎవరిని కూడా కొత్త వాళ్ళని కలవద్దు మీ కొలీగ్స్ని కూడా కలవద్దు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ముప్పై విమానాలను అధికారులు రద్దు చేశారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పూణే చెన్నై బెంగళూరు వెళ్లాల్సినటువంటి విమానాలను అన్నిటినీ కూడా రద్దు చేశారనమాట ఎందుకంటే కరోనా తీవ్రత పెరగడంతో ఈ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పద్నాలుగు రోజు అంటే వెళ్తే పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు చేశారనమాట అలాగే ఇంకా కొన్ని హృదయ విధారకమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి డెఫినెట్గా అలాగే ఇం ఇంపార్టెంట్ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక విషయం చెప్పారు సో కరోనా విషయంలో వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు ఒక హెచ్చరిక జారీ చేశారు ఈరోజు ఏం చేశారంటే ఈ లక్షణాలు ఉంటే మీరు అప్రమత్తం కావాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట సో ఏమేమి లక్షణాలు అంటే ముఖం పెదవులు గోర్లు నీలి రంగులోకి మారడం అలాగే ఛాతిలో నొప్పి అనిపించడం అలాగే ఆయాసం శ్వాస సమస్యలు దగ్గు ఎక్కువ కావడం అలసట ఎక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పేసి అన్నారనమాట ఐ రిపీట్ ఇది వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు వృద్ధులకు కొన్ని జాగ్రత్తలు చూపించారు ముఖం పెదవులు గోర్లు నీలి రంగులోకి మారడం ఛాతి నొప్పి అనిపించడం ఆయాసం శ్వాస సమస్యలు దగ్గు ఎక్కువగా అవడం అలసట ఎక్కువగా ఉండటం ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పేసి అన్నారనమాట అయితే నిన్న మా మరదలు ఇంటికి వచ్చిందనమాట చారు రోజుల తర్వాత మహేష్ బాబు వచ్చాడు కదా అని చెప్పేసి మా మరదలు ఇంటికి వచ్చేసింది వచ్చిన తర్వాత అంటే ఇక మదర్స్ డే కదా మా అమ్మకి విషయం చెప్దామని వచ్చిందో ఏంటో వచ్చిందనమాట రావ రావడం రావడంతో ఆ పిల్ల మాస్క్ తీసి అక్కడ పెట్టింది పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళినట్టుంది నాకు భయమేసింది మాస్క్ తీయగానే వామో మాస్క్ మాస్క్ లోపల మొత్తము ఏదో కలర్ అంటుకుంది ఏమైంది దీనికి ఏమైంది అసలు ఏంటి ఆ కలరు ఆ కలర్ ఏంటి అని నా అంతలు నేను టెన్షన్ పడిపోతున్నాను అరే అనవసరంగా మా మరదల్ని ఇంటికి వచ్చింది ఎట్లా ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య బ్లాక్ ఫంగస్ అనే కూడా వస్తుందన్నమాట పుసుకున్న దీనికి ఏమన్నా బ్లాక్ ఫంగస్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి రాగానే బిచెన్లోంచి బయటకు వచ్చేసింది వచ్చిన తర్వాత నేను చెప్పాను అనమాట సునీత ఏంటి ఏమైంది నీకు అని అడిగాను అంటే ఏం కాలే బావా అన్నది మరి ఏం కాలేకుంటే నేను ఆర్ యూ ఆల్ రైట్ సునీత అని చెప్పేసి అన్నాను బాగానే ఉన్నాను బావా అన్నది కాదు సునీత నాకేదో కొంచెం తేడా కొడుతుంది అంటే ఏంటి అన్న నీ మాస్క్ లోపల ఏదో కలర్ అంటుకుంది ఏంటి అని ఓ అదే ఆ బావా నీకు దండం పెడతాను మీరు లిప్స్టిక్ వేసుకొని మాస్కులు మాత్రం పెట్టుకోవచ్చు చూసే వాళ్ళకు ఎంత టెన్షన్ ఉంటుంది అయినా మాస్క్ ఉన్న తర్వాత లిప్స్టిక్ ఎందుకు నల్లి గారు మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు హలో నల్లి గారు హాయ్ ఏంటండి నవ్వుతున్నారు స్మిత బాగుంది కాదు సునీత అరే సునీత గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటే ఆ సునీత కాదు ఈ రోజు సింగర్ సునీత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి సునీత గారు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మీకు సింగర్ సునీత అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి చెప్పండి సార్ సింగర్ సునీత అనగానే మీకేం గుర్తొస్తుంది ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు చాలా బాగా పాడారు చాలా బాగా పాడారు అలాగే సుగుణ శ్రీ గారిని కూడా అడుగుదాం సుగుణ గారు మీకు సింగర్ నేను బాగున్నాను మీకు సింగర్ సునీత పుట్టినరోజు రోజు అసలు సునీత గారు అనగానే మీకేం గుర్తొస్తుందండి నాకు ఏం పాటలు అయితే గుర్తు లేవు సింగర్ సునీత గారి పాటలు అసలు ఏం గుర్తులేవా లేవా గుర్తులేదు కరోనా టెస్ట్ చేయించుకోర్రా అవసరం రాదు ఇప్పుడు ఈ వేళలో మీరు ఏం చేస్తూ ఉంటారనే పాట గుర్తులేదా అదొక్కటే గుర్తుంది మా తను చెప్పింది కదా అందుకని నేను ఏం చెప్పలేదు శ్రీరామదాసు ఎన్ని చెప్పచ్చు ఎన్ని చెప్పచ్చు అందమైన నవ్వు చక్కటి సున్నితమైన మనస్తత్వం ఒక డ్రీమ్ గర్ల్ నా ప్రాణం సునీతి గారు పాటలు అంటే మామగారు పక్కన ఫోటో తీయించుకున్నారు కదా సునీతి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండి ఓకే బాగుందండి చక్కగా ఉంది సింగర్ సునిత గారు ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడారు ఆ పాటల్లో సుగ్రగర్మి మీకు ఏం సాంగ్ డెడికేట్ చేసేది నేను ఏదో ఒకటి ఏంటి మావా నాకేమో నాకు నేను పాటలు పెద్ద ఇంట్రెస్ట్ నేను చూడన్నాం మావా ఇంటాగానే ఏమైనా వస్తే అదే పనికైతే పిచ్చి లేదు మావా నాకు ఓకే అంటే మాటలు ఎక్కువగా వింటారా మాటల కంటే కూడా ఎక్కువ బుక్స్ చదువుకుంటుంటాం అవా మామ నేను మీ షో విన్నప్పుడు మామగారు గారు ఏం పాటలు వేసారో ఈరోజు చెప్పమ్మా ఏం ప్రేమ పాటలు వేసారంటే ఒక్క పాట కూడా చెప్పలేదు పాటలు చెప్పు మామూలు ప్రేమ చెప్పులేదు అదేనండి నేను ప్రేమ పాటలు ఆ పాటలు ఈ పాటలు నేను ఏమి వేయనండి నేను సందర్భోచితంగా వేసుకుంటూ వెళ్ళిపోతానండి ఒక్క పాట చెప్పు ప్లీజ్ ఒక్క పాట నాకేమో గుర్తులేవు మా ఏం పాటే సరే ఆర్య మూవీలో ఆర్య మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ పదిహేడు సంవత్సరాల ఏమో అయినట్టుంది సో ఆ రోజు అల్లు అర్జున్ పాటలు వేయడం జరిగిందన్నమాట అదే అడిగితే చెప్పలేకపోయింది మామా ఓకే నో ప్రాబ్లం చెప్పలేకపోయినా పర్వాలేదు మీ ఇద్దరికి నేను ఒక విషయం చెప్తాను ఇప్పుడు చాలా మంది దగ్గినా తుమ్మినా కూడా దాని ప్రభావం ఎంతవరకు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కరోనా వైరస్ ఎయిర్ బోర్న్ గా రూపాంతరం చెందిందని చెప్పేసి వరంగల్ నీటి డిబిటి విభాగం ప్రొఫెసర్లు తెలియజేస్తున్నారు వ్యక్తులు తుమ్మినా దగ్గినా తుంపర్లు గాలిలో కలిసిపోయి ఆరు మీటర్ల పరిధిలోకి వెళ్ళి వెళ్ళే శక్తి వైరస్కు వాళ్ళు పెరిగినట్లు చెప్తున్నారనమాట అంటే ఆరు మీటర్ల పరిధిలోకి వెళ్ళే అవకాశం మనకు కనబడుతుంది అనమాట ఆరు మీటర్లు అలాగే సో ఆరు మీటర్ల దూరం అంటే మినిమం ఒక ఏడు ఎనిమిది మీటర్ల దూరం ఉండాలండి ప్రతి మనిషికి ఇప్పుడు మీ ఆయన బెడ్రూమ్లో ఉంటే మీరు కిచెన్లో ఉండాలి అర్థమైందా మామ అదే సో పీక్స్ కెళ్ళిపోయి వచ్చాను ఏంటనేది జ్ఞానోదయం అయింది ప్రపంచం అంటే ఏంటి అర్థమైంది ఇంచుమించు ప్రాణాలను అరచేతులు పెట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చాను మామ నాకేం భయలేదు లేదు వెరీ గుడ్ లైన్ లో ఉండండి కామాక్షి గారితో మాట్లాడదాం చాలా రోజులు కామాక్షి గారితో మాట్లాడక ఎలా ఎలా ఉన్నారండి కామాక్షి గారు

అక్కడ అమెరికాలో వాళ్ళు ఉండేసి అక్కడ నుంచి మెల్లగా గైడ్ లైన్స్ ఇస్తారు అమ్మా ఫస్ట్ డోస్ వేయించుకున్నావా అమ్మా సెకండ్ డోస్ వేయించుకున్నావా నాన్నగారు నువ్వు ఇద్దరు వెళ్ళేసి ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ తీసుకున్నారా అనగా వాళ్ళకు ఒక నిశ్చింత ఆహా కానీ ఇక్కడ మల్కాజు గిల్లో దొరకలేదు ఫస్ట్ డోస్ ఇక్కడ వేయించుకుంటే సెకండ్ డోస్ ఇబ్రీంపట్నంలో వేయించుకున్నాం బట్ ఏదో ఒక చోట వాళ్ళకి ఎంత ఆనందం తెలుసా అమెరికాలో ఉన్న వాళ్ళ మీ మీకు మీ కొడుకులకి మీ మీ కూతుర్లకి అక్కడ అమ్మ అమ్మా నాన్నకైతే ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ పడిపోయింది బిందాస్ అని ఏదో కొంచెం ధైర్యం అందులో ఏ ఒక్క వ్యాక్సిన్ పడిపోతున్నారు అట్లా దొరుకుతలేదటానికి ఒకసారి వచ్చింది కాబట్టి ఒక్కసారి వచ్చిపోతే ఇక మళ్ళీ రాదు అని చాలా మంది అనుకుంటున్నారు అట్లా చెప్పలేము చెప్పలేవు సరే అవును అవును అవును

కవిత కవిత మామా మహేష్ అనేది డిస్టర్బ్ అయిపోతున్నాడే ఎట్లా అయ్యింది సో అందుకోసం అని చెప్పేసి నాలో ఉన్నటువంటి ఒక రచయితను వెలికి తీశాను నేను మొత్తం మరి వినిపించిన పిలవగానే పలికేది అమ్మ అమ్మ ఒక నిమిషం ఆగండి అమ్మా రెడీ పిలవగానే పలికేది అమ్మ పిలవగానే పలికేది అమ్మ పిలవగా పిలవగా పలికేది చెల్లి పిలిచి పిలిచి పిలవగా పలికేది కూతురు పిలిచి పిలిచి గొంతు తడారిపోయి పిచ్చెక్కి వెర్రికేకలు పెట్టిన అస్సలు పలకలేనిది భార్య ఎలా ఉంది కవిత పర్వాలేదా బాగానే ఉందా అమ్మ గురించి చెప్పాలంటే అమ్మ బతికినంత కాదు అమ్మ విలువ మనకి తెలియదు అమ్మ లేకపోతేనే అమ్మ విలువ తెలుస్తుంది నిజమా ఏ ఏదైనా గబుక్కుని గబుక్కుని అమ్మ అని పిలవగలుగుతాం లేకపోయినప్పుడు ఆ విలువ ఎందుకు ఇప్పుడు అందరు తల్లిదండ్రులు అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు తెలుసుకుంటారో అవునండి అయితే ఏమండి కామాక్షి గారు భర్త అంటున్నాడు అనమాట పక్కింటి ఆవిడకి తోడు కావాలంట నేను వెళ్తున్నా అని చెప్పేసి అనమాట అనగానే భార్య అంటుందన్నమాట అప్పడాల కల్ల అప్పడాల కర్ర విరిగిపోద్ది తోడు అడిగింది పాల్లోకి మిమ్మల్ని కాదు నడవండి లోపలికే అంటే నిజంగా అదే అనుకున్నాను ఏం కూడా అయ్యో థ్యాంక్ యూ సో మచ్ కామాక్షి గారు నవ్వులు విరబోయించారు కాసేపు ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి మైథిలీ గారు వచ్చారు మైథిలీ హలో హాయ్ నమస్తే అండి

బారి బారిని మరి అంత అది జరిగిందండి ఈ రోజు నాకేం ఏం బాగాలేదండి మైతల్ గారు నా 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 మనసేం బాలేది ఈ రోజు అంటే ఎందుకు అని అడగరా ఒక్కరన్నా రన్న ఎందుకు అంటే ఎందుకు ఈ రోజు మార్నింగ్ పాపమ మా ఫ్రెండ్ పెళ్లి చూపులోకి వెళ్ళాడండి అయితే పెళ్లి చూపులోకి వెళ్ళితే వాళ్ళ మామ ఏమన్నాడంటే బాబు మీరు వెళ్ళేసి ఆ గదిలో మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అన్నారట అనగానే వీడు సరే గదిలోకి అనగానే ఎక్కడ లేనటువంటి ఆనందం ఉంటుంది ఏమో మరి ఏముంటుందో వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు అర్థం కదా లోపల గదిలోకి వెళ్ళగానే అమ్మాయి చాలా కుందన బొమ్మలా ఉంది అబ్బాయి అక్కడ నిలబడ్డాడు నిలబడ్డ తర్వాత అమ్మాయి ఏం మాట్లాడకుండా మీ పేరు వెల్ నా పేరు మహేష్ మా మామ అని తెలియద్దు యా మీ పేరు మహేష్ మీ పేరు అన్నాను అనగానే ఏంటి ఏం పేరు చెప్పాము వద్దులే ఏదో ఒకటి సరే మీ పేరెంట్ అన్న తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే టీవీ పెట్టింది అనమాట ఆ రూమ్లో టీవీ పెట్టింది టీవో ఏదో పెట్టింది పెట్టిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ తర్వాత హై ఏంది ఈ టీవీ ఊరికే మాట్లాడడం లేదు ఏం లేదు ఒక టీవీ పెట్టింది అని టీవీ బంద్ చేసినాం కాసేపటికి టీవీ ఛానల్ చేంజ్ చేసి స్పోర్ట్స్ ఛానల్ పెట్టినా నేను అంతే ఐఎమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది తర్వాత మా ఫ్రెండ్ గారికి చెప్పిన ఇదంతా అరే మహేష్ మహేష్గా నిన్ను టెస్ట్ చేసింద్రా అమ్మాయి ఆ అమ్మాయి జెమినీ టీవీ పెట్టినప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో నేను నేను టీవీ చూసేటప్పుడు వీడు ఛానల్ మారుస్తాడా లేదా అని చెప్పేసి టెస్ట్ పెట్టిందిరా ఎందుకురా అంత తొందర ఎందుకు మార్చినవరా ఛానల్ అయిపోయిందిరా అని చెప్పేసి నేను అన్నా మైథిలి గారు ఇప్పుడు నాకు డౌట్ అండి ఈ మదర్స్ డే ఫాదర్స్ డే ఉన్నట్టే వైఫ్ డే హస్బెండ్ డే అని చెప్పేసి ఎందుకు లేవండి నాకు అర్థం కాదు వైఫ్ డే హస్బెండ్ డే కాదు సార్ మహిళా దినోత్సవం అని వైఫ్ డే హస్బెండ్ డే అనేది లేదు

కొంచెం ఆలోచించాలి కదా నాకు మాత్రం మీకు నెల్లూరు తీసుకొచ్చి మీకు ఒకసారి సన్మానం చేయాలి మా అమ్మగారు నా కోరిక చిరకాల జీవి కోరిక నాకు సన్మానం ఎందుకు సన్మానం సన్మానం నెల్లూరులో ఒక మంచి అమ్మాయిని చూడండి వచ్చేసా సన్మానం చేస్తాం యా యా ఎనివే ద అమ్ సో హ్యాపీ అండ్ మైథిలి గారు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ధైర్యంగా ఉండండి అలాగే మీ 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 ఇంట్లో కూడా సార్ కూడా చాలా ధైర్యంగా ఉండమని చెప్పండి ఓకేనా మాకు ఒక జరిగింది సార్ మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లో అంత నలుగురికి వచ్చి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు అబ్బా ఇటువంటి వినేది ఒక ఆడబడుచు తినుపతిలో వాళ్ళ ఇంట్లో నలుగురికి వచ్చి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు ఆమె కొంచెం సివియర్ ఇదిలోనే ఉంది చాలా కష్టాలు కూడా షో చేయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను మా మంచి మా అన్నయ్య నాకు మంచి మిత్రుడు ఈటీవీలో మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ తర్వాత నేను ఈటీవీ వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు అరే నువ్వు మంచి కెరీర్ వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నావు ఎక్కడికో మెడికల్ రిప్రెజెంటే అని చెప్పి వెళ్ళిపోతున్నాం మళ్ళీ నేను వచ్చేటప్పుడు కాల్ చేసిన మీడియాలోకి అన్నప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈరోజు చాలా బాగా చేస్తాడు ఆయన పాపం బాధ వేసింది ఆయన చూడగానే టీఎన్ఆర్ గారు చనిపోయారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి టిఎన్ఆర్కి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం టిఎన్ఆర్ మన ఫస్ట్ రేడియో ఓపెనింగ్ అప్పుడు టిఎన్ఆర్ వచ్చారు మధ్యలో కూడా వచ్చారు ఆయన కారు ఏదో ఆ కార్లో ఉండే కొన్ని పేపర్స్ అన్నీ కూడా మన ఆఫీస్లోనే పెట్టాడు ఆయన బ్యాంక్ అకౌంట్ అన్నీ ఇంతకుముందే మన పవన్ తీ తీసిన ఉండే అన్నా టీఎన్ఆర్ పేపర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్న అని మధ్యలో రెండు మూడు సార్లు కాల్ చేశాను అనయా పేపర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి తీసుకెళ్ళండి అంటే నేను ఆ ఏరియాకి వస్తా కదరా అప్పుడు వచ్చి తీసుకెళ్తలే అని చెప్పేసి అన్నాడు

మీ మీ ఆయనకు మీకు రోజు ఒక గుడ్డు ఉడకబెట్టి తినబెట్టండి ఆయనకి అంటే మీరు కూడా ఒక గుడ్డు తినండి అలాగే కూరగాయల భోజనం మంచిగా పెట్టండి మధ్య మధ్యలో మీరు వెజ్ అయితే వెజ్ పెట్టండి నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ పెట్టండి ఆయన మగవాళ్ళని మాత్రం మీరు బాధ పెట్టద్దండి వాళ్ళకి ఏది కావాలంటే అది పంపించేసి యిపోతుంది మళ్ళీ మాట్లాడుకుందాం రేపు సరేనా బాబాయ్ మైథిలి గారు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ వెల్ మామాజ్ అండ్ మామేజ్ ఇక బోళ్ళని కబుర్లు చెప్పాలి కాకుంటే ఇన్ని కబుర్లు చెప్పాను కదా ఇన్ని జోక్స్ చెప్పాను కదా సునీత గారు చాలా ఇంకేమన్నా చెప్పాలా చాలండి బాబోయ్ నా వల్లగా ఇంతగా ఒకేసారి పెడితే చాలా కష్టం కదా మహా అంటే ఇంత నాలుగైదు ముద్దలు తింటాను నేను మీరు ఒకేసారి పది పదిహేను ముద్దలు పెట్టేసి తిను తిను మహేష్ అంటే చాలు బాబోయ్ మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి హలో

బట్ నాకు కాల్ చేయటం నిజంగా ఎప్పుడు కుదరలేదు ఈసారి ఇంకా కాదని పట్టుకొని రిమెంబర్ చేసుకొని కాల్ చేశాను దట్స్ సో నైస్ ఆఫ్ యూ ఎలా ఉంది లండన్ పరిస్థితి అంత బాగానే ఉన్నారా మన తెలుగు వాళ్ళందరూ అందరూ బాగున్నారండి వి ఆర్ సెటిలింగ్ స్లోలీ కొన్ని రోడ్ మ్యాప్ డెడ్ లైన్స్ అవి ఉన్నాయి కానీ యా చిన్న చిన్నగా సెటిల్ అవుతున్నాం బాగానే ఉంది ఇండియా గురించి ఇక్కడ తెలుగు వాళ్ళం ఉన్నామన్న మాట కానీ మా ప్రాణాలన్నీ ఇండియాలోనే ఉన్నాయి మీ అమ్మగారితో మాట్లాడారా చక్కగా

హలో పాప పాప నాన్న అదేనమ్మా మామిడికాయ పచ్చడి పెట్టింది మమ్మీ మామిడికాయ తొక్కు అది నేను పార్సిల్ చేశానమ్మా ఇగో ఇదేదో నంబరు ఉందమ్మా ఈ నెంబర్ రాసుకో అనగానే ఏమండేమండే ఒకసారి పెన్ పేపర్ ఇవ్వండి తొందరగా అని చెప్పి చెప్పునా చెప్పు నానా అంటే ఎప్పుడు కొరియర్ నెంబర్ చెప్పండి నాన్న చెప్తున్నానా కోడ్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ 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 జీరో జీరో ఫైవ్ ఇది ఈ నంబర్ ఇచ్చారమ్మా దీన్ని ట్రాక్ చేయొచ్చుట అనగానే ఇమ్మీడియట్గా ఆయన వాళ్ళ డాడీ ఆల్రెడీ కొరియర్ ఇచ్చి ఇప్పుడే ఇచ్చానమ్మా అని చెప్పేసి అన్న తర్వాత ఈ ఏడు ఉందని మళ్ళీ ట్రాక్ చేస్తారు

రేపు డెలివరీ అవుతుంది అనగా మామిడికాయ పచ్చడి నిద్ర కూడా వట్టదు నిద్ర కూడా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇక ఇంకొక వన్ టూ మినిట్స్లో అంటే ఇంకొక వన్ అవర్లో డెలివరీ అయిపోతుంది ఈరోజు మధ్యలో పొరపాటున కనుక సండే వచ్చిందనుకో అబ్బాయా సాటర్డే సండే కనుకో వచ్చింది అనుకో ఇక అంటే ఒక్కసారి ఎలా ఉంటుందంటే మనిషి స్వభావము అప్పటి వరకు వాళ్ళ జీవితాంతము సాటర్డే సండే వచ్చిందంటే ఎగిరి గంతేసిన వాళ్ళు వీకెండ్స్ ఎగిరి గంతేసిన వాళ్ళు మీ అమ్మ పెట్టినటువంటి పచ్చడి సాటర్డే సండే కాకుండా మండే రోజు డెలివరీ అయినప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం మీ కోపం వస్తుంది సాటర్డే సండే కోరియర్ రాగానే టింగ్ టింగ్ అని చెప్పేసి కాలింగ్ బిల్ మోగిందనుకో ఆహా గుండెలో గంట మోగింది టక్కున డోర్ ఓపెన్ చేస్తారు టక్కున డోర్ ఓపెన్ చేసిన తర్వాత అతను మ్యామ్ యు హ్యావ్ ఎ కొరియర్ ఫ్రమ్ యువర్ ఆఫీస్ ఓ ఆఫీస్ కొరియరా ఏమండే మీకు ఏదో కొరియర్ వచ్చిందంటే చూడండి మళ్ళీ టక్ టక్ ఈవినింగ్ మ్యామ్ యూ హ్యావ్ ఎ పార్సెల్ అని చెప్పేసి దాన్ని ప్రేమగా తీసుకొని ఆయనకు డబ్బులు ఆయనకు డబ్బులు ఇచ్చేసి అది ఓపెన్ చేసి అది పొరపాటున మార్నింగ్ టైం అయిపోయింది అనుకో అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ డెలివరీ అయిపోయింది అనుకో అది ఇక తొందరగా వేడి వేడి అన్నం ఉండాలండి ఖచ్చితంగా వేడి వేడి అన్నం వండాలి ఆ రోజు ఖచ్చితంగా ఆ వేడి వేడి అన్నంలో పొగలేస్తూ ఉంటే అలా వాళ్ళ అమ్మ పెట్టినటువంటి మామిడికాయ పచ్చడి ఇలా అలా అలా సైడ్కి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళ భర్త అప్పుడు మామిడికాయ పచ్చడి ముద్ద కలుపుకొని అలా తినే ముందు వాళ్ళ కళ్ళల్లో ఒక రెండు నీటి చుక్కలు మాత్రం డెఫినెట్గా కనబడతాయి వెరీ ట్రూ వెరీ ట్రూ దీన్ని అంతా క్యాప్చర్ చేసిన వాళ్ళు ఎక్కువ ఈ రెండు ఈ లాస్ట్ థింగ్స్ ని క్యాప్చర్ చేసిన వాళ్ళు తక్కువ డ్రాప్స్ ఆఫ్ టీఎస్ రావటం చూడటం అనేది సో ఐ టోట్లీ అగ్రీ యా మీరు ఇంకా హస్బెండ్ పిల్లలని కలిపారు చాలా ఉదార స్వభావంతో నేను పెట్టలే వాళ్ళకి ఫస్ట్ నేనే తిన్నాను శుభ్రంగా అంటే ఏదో ఇక మళ్ళీ ఫీల్ అవుతారు కాబట్టి అట్లా చెప్పాలి కదా అని చెప్పిన అది ఏం జరగదు అక్కడ పేకాల్టి పేకాల్టే కదా కొన్నిట్లలో లేదండి సారీ చక్కగా శుద్ధంగా కలుపుకొని తిన్న తర్వాత కావాలంటే మీరు తినండి ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగే అలాగే ఇంకా ఏమన్నా చెకోడీలు అవి ఇవి వచ్చినాయి అనుకోండి ఏమండి ఏ మా మమ్మీ చెకోడీలు పెట్టిందండి అలాగే మా మమ్మీ బ్లౌజ్ మన శారీ పంపిందండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో ప్రపంచంలో వాళ్ళకి వాళ్ళ మమ్మీ పెట్టినటువంటి ఎంత సింపుల్ శారీ కానీ అమెరికాలో మాత్రం ఆస్ట్రేలియాలో దుబాయ్లో లండన్లో చాలా అపరూపకంగా కనిపిస్తుంది ఆ శారీ అసలు కదా ఇక అన్ని ఒకేసారి పెడతాయి మామిడికాయ పచ్చడి ఆ లడ్డూలు ఈ చీకడలు అన్నీసార్లు అలాగే కదా అలాగే సరే ఇప్పటి వరకు ఇక వాళ్ళ అమ్మది వచ్చింది పార్సిల్ ఇప్పుడు ఇక వాళ్ళ అత్తగారు వచ్చిన పార్సిల్ కోసం ఎదురు చూద్దాం ఏం జరగద్దో ఇక వాళ్ళ అత్తగారి నుంచి వెళ్ళి పార్సిల్ వస్తుంది అనుకో ఈయనంటాడు అనమాట బేబీ బేబీ మా అమ్మ వాళ్ళు మావిడకాయ తొక్క పెట్టిరట ఏమండి తొక్క పచ్చడి అనొచ్చు కదండి అదే అదే మావిడకాయ పికిల్ పెట్టిరట్న పెట్టారట్నే ఒక నిమిషం ఉండు నేను ట్రాక్ చేస్తా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఏమండి ఇప్పుడే మీ మీ నాన్నగారు ఇస్తారన్నారు అది హైదరాబాద్లో ఉందని చెప్పారు ఎందుకు ఇప్పుడు ట్రైన్ చేస్తున్నారు మీరు దాన్ని సరే మళ్ళీ మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ట్రేస్ చేస్తున్నాడు అనుకో ఇప్పుడు అదే ఢిల్లీ కూడా రాదు ఇప్పుడు ఎందుకు టైం వేస్ట్ ఆఫీస్ వర్క్ చేయండి ఫస్ట్ అని చెప్పేసి లాస్ట్కు పార్సిల్ రాగానే వాళ్ళకు కూడా ఆనందం మా అత్తగారు ఏం పెట్టారు ఏంటి అని చెప్పేసి అత్తగారు స్వీట్స్ పుల్ లడ్డూలు చెకోడీలు సకినాలు శా వాళ్ళ కోడలికి ఏదన్నా శారీ పంపిస్తుంది అనుకో ఇప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా ఏ బేబీ అమ్మ శారీ పంపింది నీకోసం నాకు తెలుసండి అత్తయ్య గారికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కానీ మా అమ్మ పెట్టిందే బాగుందండి సరే ఏది ఏవైనా కూడా చాలా అంటే ఈ ప్రపంచంలో ఏది అపరూపమైంది అంటే ఇంతకంటే అపరూపమైంది ఏది లేదండి వాళ్ళకక్కడ ఎందుకంటే మీరు తినేది అది మామిడికాయ పిక్కిలు కాదు మీరు తినేది ఆ చెకోడీలో లేకుంటే లడ్డూలో కాదు మీరు తినేది ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ కదా ఎనభై మంచి విషయాలు మాట్లాడే అవకాశం ఇచ్చావు మధుగారు థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా సో అలా ఈ ఈ ప్రేమ అనేది వర్ణార్థం ఉంటుందండి ఇక అక్కడి నుంచి ఎవరైనా పార్సిల్ పంపించారు అనుకో ఇండియాకి అంటే యుఎస్కి వాళ్ళు కోరియర్ ఏదైనా చేశారనుకో లేదంటే అక్కడి నుండి ఎవరన్నా అరే మహేష్ అదేరా ఒకటి ఐఫోను మన తెలిసిన వాళ్ళతో పంపిస్తున్నాను అనగా అనయా 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 అదేరా ఇక వాళ్ళు రేపు మార్నింగ్ బయలుదేరుతున్నారట అనగానే నాకు ఈరోజు నుంచి నిద్ర కూడా నిద్ర కూడా పట్టది ఈ అమ్మ ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది పార్సిల్ అని చెప్పేసి మళ్ళా మళ్ళీ కాల్ చేసి అనయ్య వాళ్ళు ఎక్కడ అదే రా వాళ్ళు ఫ్లైట్లో వచ్చినట్టున్నారు ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ అంటే నేనుండేది అంబేర్పేట అన్నయ్య అదేరా వాళ్ళు ఎక్కడో హైటెక్ సిటీ దగ్గర ఉన్నారట మరి నువ్వు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటావా నువ్వు కలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయి ఎందుకంటే వాళ్ళు అవైలబిలిటీలో ఉంటారో ఉండరో ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అక్కడ నుండి వాళ్ళ ఊరికి వెళ్తారట వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత నీకు ఇస్తారట రానగానే అబ్బా ఊరికి వెళ్తారా సో అట్లా సో ఇక్కడ రాగానే అది చూడగానే ఓ ఆనందం ఓ సంతోషం కానీ ఏది ఏమైనా ఇక్కడ నుండి అక్కడికి ఏదన్నా పార్సిల్ పోయి అక్కడ ప్రేమగా ఆ మామిడికా పికిలు పెట్టుకొని మీరు తింటూ ఉంటే అప్పుడు మీ కళ్ళ ముందు ఏదో ఆనందం ఇక్కడ పుణ్యభూమి భారతదేశం మీద ఎంతో ప్రేమ కలుగుతుంది అవునా కదా అలానే ఆలోచిస్తూ ఉండండి ఎందుకంటే సప్త సముద్రాలు దాటి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ సొంత భూమి మట్టి పరిమళం ఉంటుంది కదా అది ఎప్పుడు మీతోటే ఉంటుంది మన సంస్కృతి మన సాంప్రదాయాలు అవన్నీ కూడా మీతోటే ఉంటాయి మన రుచులు అభిరుచులు కూడా మీతోటే ఉంటాయి మన కట్టు బొట్టు మన మాటతనం మన భాష మన యాస ఇవన్నీ కూడా మీతోటే ఉంటాయి అందుకోసమే భారతదేశం నుండి అమెరికా ఆస్ట్రేలియా కెనడా దుబాయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రేమ ఇదే అనురాగం కనబడుతూ ఉంటుంది అలా పారిసులు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి